తిరిగి వచ్చిన రోజే ఈ వార్త చెబుదామని వచ్చానంటీ. కానీ అప్పుడు రుద్ర ఉన్న పరిస్థితుల్లో కొన్ని రోజులు రుద్రాన్ని ప్రశాంతంగా ఉంచమని నన్ను మీరే అడ్డుకున్నారు. అందుకే ఆ రోజు విషయం చెప్పకుండా ఆగిపోయాను. ఈ సందర్భాన్ని మనకి తగ్గట్టుగా మార్చుకోవాలి, మనకి పనికొచ్చేలాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు రుద్రా? చెయ్యటానికి ఏముంది నిఖిల్? శత్రువు అని తెలిసాక యుద్ధం చెయ్యాలి, పగవాళ్లని తేలాక వాళ్ల పతనమే కోరుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు రత్నంగి? ఇక్కడ యుద్ధాలు చేసేంత శత్రువులు లేరు, పతనాలు కోరుకునేటంత పగవాళ్లు లేరు. ఆ పాత బస్తీలో రుద్రా బ్రాంచ్ పడిపోవడానికి కారణం ఎవరు? ఆ రాజేశ్వరి విలాసే కదా. హోటల్ రంగంలో రుద్ర తలదించుకునేలా చేసింది ఎవరు? ఆ రాజేశ్వరి విలాసే కదా. రుద్ర జీవితంలో ఒక మాయని మచ్చ రాజేశ్వరి విలాస్. రుద్ర విజయాల పరంపరకి ఒక భయంకరమైన ఆనకట్ట రాజేశ్వరి విలాస్. ఆ రాజేశ్వరి విలాస్ అయినా దాని ఓనర్ అయినా ఇప్పుడు రుద్రకి శత్రువే. రత్నంగి, ఇక ఆపుతావా? ఎందుకు ఆపాలక్క? పెళ్లి వరకు వచ్చాం కాబట్టి నువ్విలా ఆలోచిస్తున్నావు. కానీ లేకుంటే రాజేశ్వరి విలాస్ని నేలమట్టం చేసైనా నీ కొడుకుని గెలవమనేదానివి. నా కొడుకు ఎప్పుడూ గెలవాలనే నేను కోరుకుంటాను. కానీ గెలుపు అనేది ఎప్పుడూ డబ్బు రూపంలోనూ ఆస్తి రూపంలోనూ మాత్రమే ఉండదు, మనుషుల్ని గెలుచుకోవడంలో కూడా ఉంటుంది. ఈరోజు ఈశ్వరిని, ఈశ్వరి కుటుంబాన్ని నా కొడుకు గెలుచుకున్నాడు, నాకది చాలు. అక్క, నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదేంటి? రత్నాంగి, ఇక నువ్వు మాట్లాడకు. నోటికొచ్చింది వాగి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకువెళ్లకు. చూడన్నా, మనం ఏది చేసినా పరిస్థితులకు అనుగుణంగానే చేయాలి, సందర్భానుసారంగానే నడుచుకోవాలి. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్పై ఒకప్పుడు నీకెంత ద్వేషం ఉందో ఆ ద్వేషానికి ఇప్పుడు ఊపిరిపోయాల్సిన అవసరం లేదు. ఆ హోటల్ మీద గెలవాలని నీకెంత పట్టుదలుందో ఆ పట్టుదలకి ప్రాణం పోయాల్సిన అవసరము ఇప్పుడు లేదు. ఈశ్వరిని పెళ్లి చేసుకున్నాక ఈశ్వరి నీ సొంతమే, ఈశ్వరి యొక్క రాజేశ్వరి విలాస్ నీ సొంతమే. ఇక నువ్వు రాజేశ్వరి విలాస్ని ఒక శత్రువులా కాకుండా సొంతగా చుట్టం అలవాటు చేసుకుంటే మంచిది. నిఖిల్, పెళ్లి పత్రికలు ఇక బంధువులకి ఇవ్వడం మానే. రుద్రా, ఇదే నీ తుది నిర్ణయమా? భగవంతుడా, ఈశ్వరి హోటల్ దక్కించుకోవాలని రుద్ర నాన్నగారే ఈశ్వరి మీద దాడి చేయించారని తెలిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఈ విషయం ఈశ్వరికి తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే.
ఏమండి ఆ ఫోటో చూసారా? మనం ఏనాడు అన్నపూర్ణని కానీ తను నడిపిస్తున్న ఈ రాజేశ్వరి విలాసును కానీ గౌరవించలేదు. కానీ ఇప్పుడు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకుంది. ఏ రాజేశ్వరి విలాసనైతే మనం ఎన్నాళ్ళు చిన్నచూపు చూశామో అదే రాజేశ్వరి విలాస్ ఇప్పుడు మనకు ఆశ్రయాన్నిచ్చిందండి. రహీం చాచా డబ్బు తీసుకో. ఆ పెద్ద ఏం చేసి బాబు, క్యాష్ బాక్స్ అక్కడే ఉంది. అలాగే డబ్బు తీసుకోండి. ఆ అన్నపూర్ణమ్మ బిడ్డ ఈశ్వరి దేవతండి. ఆ మహాతల్లి ఆశయం కోసం నిరంతరం రెక్కలు ముక్కలు చేసుకుని మాలాంటి ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఈశ్వరమ్మ తప్పిస్తుంటే ఆ తల్లి వెనక ఉండి ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ రుణం తీర్చుకోలేనిదండి. జన్మంతా మీ పేర్లు జపించడం తప్ప నాన్న కట్టుకున్న బట్టలతో ఎన్నాళ్ళనుంటాం? మన బట్టల షాప్కి వెళ్ళి అందరికి బట్టలు తీసుకురావచ్చు కదా. ఇంకెక్కడ బట్టల షాపే, అద్దె కట్టలేదని బట్టల షాప్కి ఎప్పుడో తాళం వేసేశాడా ఓనరు. ఏమిటో, పూటకొక చీర మార్చే నాకు మళ్ళీ ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో. చాలీ చాలని ఈ హోటల్లో ఉండే దుస్థితి ఎప్పుడు తప్పుతుందో. సమస్యలెప్పుడు సెలవులు తీసుకొని మన దగ్గరే ఉండిపోవు కదా పిన్ని. త్వరలోనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందిలే. నీ పెళ్లి గోల ఎప్పుడెత్తుతామో అప్పుడే మాకు సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నీ పెళ్ళైనా ఆగాలి, మా చావైనా జరగాలి. నోరు మూసుకో సుందరి, అర్థం పర్థం లేకుండా ఏమిటా వాగుడు. ఏంటి రహీం చాచా? బేటీ, దల్లాపేట చూస్తే ఖాళీ అయిపోయింది. రేపు హోటల్లో భోజనాల గురించి నాకు కాస్త అనుమానంగా ఉందమ్మా. ఒక పని చేద్దాం బేటీ, ఈ సమస్యలన్నీ తీరే వరకు హోటల్ మరమ్మతుల్లో ఉందని ఒక బోర్డు పెట్టేద్దాం, ఏమంటావు? తూచిన వాడికి అన్నం పెట్టాలనుకున్నాను. నువ్వు కూడా ఇదే ఆశయంతో ముందుకెళ్ళమ్మా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ హోటల్ని వదిలేద్దమ్మా. లేదు రహీం చాచా, ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి పంపాలని అమ్మ ఆశయం. ఏ రోజైతే ఈ హోటల్ మూతపడుతుందో ఆ రోజు నేను ఉన్నా లేనట్టే, బతికినా చచ్చినట్టే. నా పెళ్లి కోసం హోటల్కి సెలవు పెట్టాల్సి వచ్చింది, లేదంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఏదో ఒకటి చేసి రాజేశ్వరి విలాస్లో భోజనాలకి, మా ఇంటి మరమ్మతులకి డబ్బు నేను సమకూరుస్తాను. మీరింకా ఈ విషయం గురించి వదిలేయండి. ఠీకే బేటీ,
అమ్మా ఈశ్వరి వచ్చావా, రా కూర్చో కూర్చో. అయ్యో పర్లేదు బాబాయ్. ఇప్పుడు చెప్పమ్మా ఏంటి సంగతి? నిన్ను అడిగిన 10 లక్షల గురించి ఏం ఆలోచించారు బాబాయ్? చూడమ్మా ఈశ్వరి, మీ అమ్మ చేసిన అప్పుకే నేను 30 తిప్పలు పడాల్సి వచ్చింది. నీ చుట్టూ 136 సార్లు తిరగాల్సి వచ్చింది. నీకు అప్పిస్తే వడ్డీ ఎప్పటికప్పుడు రాదు, అసలు ఎప్పటికో కానీ రాదు. తెలిసి తెలిసి బురదలు అడుగువేయటం ఎందుకు? అయ్యయ్యో బురదలు అడుగు వేశారని అనుకోవడం ఎందుకమ్మా? అంత మాట అనకండి బాబాయ్. ఒకప్పటి సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరు. ఏం సంగతి వేరో ఏంటోనమ్మా, ప్రపంచం అంతా మారుతుంది కానీ మీ హోటల్లో భోజనం రేట్ ఏమన్నా మారుతుందా? నీకు వచ్చే ఆదాయం ఏమన్నా మారుతుందా? మీకు అప్పు తీర్చాలంటే రాజేశ్వరి విలాస్ ఆదాయం మీదే నేను ఆధారపడాల్సిన అవసరం లేదు బాబాయ్. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, దాంతోనైనా మీ అప్పు తీర్చేస్తాను. ఏంటో ఇల్లు చూస్తే తగలడిపోయింది, మీకేమో నీడ కరువు అయింది, నా మనసేమో కరిగిపోతా అని అంటుంది. కానీ ఒక్క మాట, నీకు అప్పు ఇవ్వాలంటే నీకొచ్చిన ఏ ఆదాయమైనా సరే ముందు నా వడ్డీ తీర్చడానికి కడతానని. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద రాసివ్వు, అప్పుడు డబ్బులు ఇస్తా. తప్పకుండా బాబాయ్, తప్పకుండా. డాక్యుమెంట్ మీద సంతకం చేసిన తర్వాత మాట మారకూడదు మరి. నా గురించి మీకు తెలుసు కదా బాబాయ్. తెలుసమ్మా. సరే సరే ఇదిగో సంతకం పెట్టు. బాబాయ్ ఎక్కడ సంతకం చేయాలి? ఇదిగో ఇక్కడ. ఇంకో ముఖ్యమైన విషయం ఈశ్వరి. ఏంటి బాబాయ్? అది అమ్మా ఈశ్వరి, మీ ఇల్లు బాగు చేయడానికి నాకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నాడు, రికమెండ్ చేస్తాను, అతను 10% తగ్గిస్తాడు. సరే బాబాయ్. బాబాయ్ డబ్బులు ఇస్తారా? ఇదిగోనమ్మా 5 లక్షలు తీసుకో. మిగతా 5 లక్షలు క్యాష్ లేదమ్మా, ఇల్లు బాగు చేయడానికి కాంట్రాక్టర్ని మాట్లాడతానన్నానుగా, అతను సెటిల్ చేస్తానులే. ఏంటమ్మా నమ్మకం లేదా? అదేం లేదు బాబాయ్. సరే అతనితో మాట్లాడి పంపించండి. నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ బాబాయ్. వస్తాను. అలాగేనమ్మా. రాజేశ్వరి విలాస్, నేను పని చేసే చోటు మాత్రమే కాదు, ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నింపడానికి నా తల్లి కట్టించిన దేవాలయం. గెలుపు అనేది ఎప్పుడు డబ్బు రూపంలోనూ ఆస్తి రూపంలోనూ మాత్రమే ఉండదు, మనుషుల్ని గెలుచుకోవడంలో కూడా ఉంటుంది.
రుద్ర. దేని గురించి ఆలోచిస్తున్నానన్నా? ఏం లేదమ్మా. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా హోటల్ని, నీ హోటల్ అభివృద్ధికి ఉన్న ఆనకట్టలాగే చూస్తున్నావా? నిన్ను ఓడించడానికి నీతో యుద్ధం చేస్తున్న శత్రువులాగే పరిగణిస్తున్నావా? అదేం లేదమ్మా. యుద్ధం చేసే ప్రతి వీరుడు గెలవాలని లేదు, గెలిస్తేనే తను వీరుడు అవుతాడని కాదు. నువ్వు చెప్పావే, ఆస్తులు అంతస్తులు సంపాదించడం మాత్రమే గెలుపు కాదని. మనం వెళ్లే దారిలో ఎత్తుపల్లాలు ఉంటాయి, ఎటువైపు తిరుగుతాయో తెలియని మలుపులు ఉంటాయి. అయినా మనం మన ప్రయాణం ఆపం. ఈశ్వరి అనే గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి ఇంకా ఎన్ని మలుపులైనా రావచ్చు. వాటన్నింటినీ ఇదే చిరునవ్వుతో నువ్వు దాటుకుని వెళ్ళాలి. ఇంతే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈశ్వరితో నువ్వు కలిసి జీవించబోయే ఒక ఆనందమయ జీవితం అనే గమ్యాన్ని చేరుకుంటావు. రుద్ర, ఏంటి నిఖిల్? పెళ్లి శుభలేఖలో నేను కొంతమంది బంధువుల పేర్లు ఇంతకు ముందే రాసిపెట్టాను, కానీ ఇప్పుడు ఆ శుభలేఖలు కనిపించడం లేదు. నువ్వు ఈశ్వరి వాళ్ళకి ఏమైనా పంపించావు? కష్టకాలంలో కూడా కొత్త బట్టలంటే ఇవే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరండి? మీ ఇంటి తాళాలు ఒకసారి ఇస్తారా? ఈశ్వర్ గారు మీ దగ్గర తాళాలు తీసుకోమని పంపించారు. వెళ్ళి ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి అన్నీ ఒక ఎస్టిమేషన్ వేసి ఈశ్వర్ గారికి చెప్పాలి. మర్తి గారు ఇచ్చేయండి.